దగ్గరికి వెళ్తున్నాం అంటున్నారు, వాళ్ళ బయో టాయిలెట్లు తొలగిస్తున్నారు, భోజనాలు చేయడానికి కుదరదు అంటున్నారు పోలీసులు. ఒక న్యాయ వ్యవస్థ అంటే హైకోర్టు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినా కూడా ఇలా చేయడం న్యాయమే ఏంటి? ధర్మం అండి, 30 సంవత్సరాలు కిందట ధర్మం వేరు, ఇప్పుడు ధర్మం వేరే. ధర్మం ఎప్పుడో పోయిందంటే. కానీ మరి ఒక అవకాశం, ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఇదేనంటే ఇట్లా జనాలు అమాయకులు కాబట్టి వేశారు. ఇంక నన్ను ఏం చేస్తాం మనం? ఇంకా ఇంకా ఎంతకాలం సార్ ఆలోచించారంటారు ప్రజలు? మన రాష్ట్రం ఏమవుతుంది? ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా లేదా? ఏమి పిల్లల గురించి కానీ భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి లేదంట. చంద్రబాబు నాయుడు మేకమని పులి, ఈయనేమో డైరెక్ట్ పులి, అంతే తేడా ఇంకేం లేదు. అంటే గతంలో అసలు ఏం జరగలేదు అంటారు, అభివృద్ధి ఏం జరగలేదా? అలాంటి కాదుగా, ఇంకంతే ఇంకా అన్ని దాన్ని అర్థం చేసుకోవడం ఇంకా కాదు సార్. అంటే ఎట్లా ఏం చేస్తే అభివృద్ధి అవుతుంటారు పోని? మనకి ఈ 2.5 ఏళ్ళకి ఏమైనా అభివృద్ధి ఉందా? వాటర్ బాయిల్ పెన్షన్ ఇవ్వకూడదు, 60 సంవత్సరాలు వికలాంగులకు, 60 సంవత్సరాలు వృద్ధులకు ఇవ్వచ్చు, వికలాంగులకు ఇవ్వచ్చు. తకిమా వాళ్ళు పెంచిన ఇవ్వకూడదు, అప్పుడు అభివృద్ధి. ఈ డబ్బులన్నీ మిగులుతాయి కాబట్టి చేయాలి. వాళ్ళ సభ వంటర బయలు వాళ్ళు సూపర్ పనులకి వెళ్తున్నారు, సూపర్ పనులకి వెళ్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల వల్ల లాస్ అయ్యి కదా గవర్నమెంట్ పనులు ఉండట్లేదు కదా సార్. ఇసుక ఆపేశారు, నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. ఎవరికైనా పనులు ఉంటాయి అంటారు మీరు చెప్పండి. పనులు ఉండట్లేదు మరి జగన్ వస్తాడు, ఎవరు వైఎస్ఆర్ గారు బాగా చేస్తారు, నేసారు ఓట్లు, వాళ్ళు బాధపడతారు, నెక్స్ట్ తెలుసుకుంటారు. మేక వచ్చింది అనుకోండి, మేక చేతిలో నువ్వు చేయి పెట్టావు అనుకోండి, ఏదో చేసి అప్పటి నుంచి వదిలేద్ది. పులి చేతులు చేయి పెట్టావు అనుకోండి, ఏం చేసింది? చేయి మొత్తం కొరికిద్ది. అదే పరిస్థితి ఇప్పుడు. ఇప్పటికైనా ప్రజలు ఏమైనా గమనిస్తున్నారు? గమనిస్తారండి, పంచాయతీ ఎలక్షన్ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వేస్తారు ఓట్లు. డైరెక్ట్ ఎలక్షన్ ఎందుకు వేస్తారు? ఏరు కదా, అలా వచ్చింది దారి. ఇప్పుడు అనుకో తప్పదు కాబట్టి వేస్తారు. ఈ 2.5 ఏళ్ళకి ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఆయన అభివృద్ధి వికేంద్రీకరణలో భాగం మాకు చెప్పడం, మానవుడు అని చెప్పడం అవసరం కదా. ప్రజలు చెప్తే పెద్దలు కదండి, మీరు కూడా వాళ్ళకన్నా తెలియని వాళ్ళు కదా. మా పెద్దలే అమాయకులం కాబట్టి ఇటాట ఆడుకుంటారు, అంత వాస్తవం కదా. అంటే ప్రజలు అమాయకులు కదా సార్, ఈ రోజున ఓటేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అమాయకులు కాబట్టి ఏముంది అంటే ఇప్పుడు ఎట్టెళ్ళినా వాళ్ళదే అవకాశం కదా. ఇప్పుడు మనం వెళ్ళి పెద్దలు ఏమన్నాడు, ఏ స్టేషన్కి వెళ్ళినా ఆడు ఫోన్ చేస్తే అవుద్ది, కానీ పెద్దలు అమాయకులు కింద లెక్క వస్తారు కదా. వాళ్ళు అధికారులు ఉన్నట్టే సపోర్ట్ ఉంటుంది. ధర్మం కాకపోయినా, అంతకుముందు పార్టీ అయినా, ఇప్పుడు పార్టీ అయినా, వాళ్ళ కాళ్ళకి పనులు అవుతాయి, కానీ యువతలకి పనులు అవ్వు కదా. అంటే ప్రజల కోసం పాలించే వాళ్ళు ఎవరు రారు, లేరు కూడా, రారు కూడా. అమరావతి రైతులు ఎందుకు ఇచ్చారు? రాజధాని కోసం ఇచ్చారు, కానీ మార్చడానికి ఇవ్వలేదు కదా. ఈయన తెలుసుకోవాలి అది. ఇప్పుడు అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి రైతులు కూడా అంత భూములు రేట్లు పెట్టి ఇచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడు ఏమో 15 అడుగులు 20 అడుగులు కంకర తోలించాడు రోడ్లు మొత్తం కిందకి. ఇప్పుడు అది తీసుకున్నా కూడా పొలాలు పండవుగా, 15 అడుగులు 20 అడుగులు వెళ్ళిపోయింది అడుక్కి. పండవు మరి తెలిసి ఎందుకు ఆయన మంపు పట్టట్లేదండి. దారి రాజకీయ నాయకులు ఏంటంటే దారి మళ్ళిస్తారు అంతవరకే, అది జరగదని ఆయన కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన కూడా తెలుసండి. ఈ దారి మళ్ళించడం ద్వారా ఏంటి అని వాళ్ళ పరిపాలన ఏంటంటే దాని గురించి ఆలోచిస్తారు, దీని గురించి ఆలోచించారు కదా. ఇప్పుడు ఆ వార్తలు ఏదో పెద్ద విషయం జరిగిందని కదా చూపిస్తారు, దానికన్నా పెద్ద విషయం జరిగింది ఇది మర్చిపోతారు కదా. అంతే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తున్నారు, పరిపాలన బా చేయలేము, ఇంకా దానికి దారి మళ్ళించాడు అనుకోండి, దాని గురించి మాట్లాడుకుంటారు కదా, దీని గురించి మాట్లాడుకోరు కదా. అంతే కదండి, ఇప్పుడు పరిపాలిస్తున్నారంటే అటువైపు అమరావతి వైపు జనాల్ని అటు ఆకర్షించేలా చేసి ఇక్కడ పరిపాలన ఉందా లేదా, లేకపోతే ఈయన ఏమైనా చేస్తున్నాడా? మరి ఈ రోజున అప్పులు చేస్తాం కానీ లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టు కానీ గమనిస్తారండి. గమనించినప్పుడు 400 కోట్లు అండి గమనిస్తారు, ఏం చేయలేరు కదా. చెప్పండి మీరు ఇప్పుడు ఏమైనా అండి, ఆల్రెడీ అధికారం ఎక్కడైనా తిరిగి మాట్లాడంగా. నేనైనా ఎవరైనా నేను ఇద్దరికి లైక్ చేస్తాం మేము, దానికి మాకు ఎందుకంటే కష్టజీవులు మాకు ఎట్టైనా ఒకటే కదా. వాళ్ళు తెలుసుకోవాలి, పెద్దల కోసం తెలుసుకోవాలి. ఇది కొన్ని వేస్ట్గా వృధా డబ్బులు చేయకుండా జాగ్రత్త చేసుకుంటే మంచిది. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.